అంతుచక్కని జగన్ రాజకీయం. కొడాలి వంశీలను కూడా మారుస్తారా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయం కాకలు తీరిన రాజకీయ విశ్లేషకులు సైతం అందుపట్టడం లేదు. దేశంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా వైనాట్ 175 అంటూ రాష్ట్రం మొత్తాన్ని ఊట్ చేసే నినాదం ఎత్తుకున్న జగన్ ఎత్తుగడ ప్రత్యర్థులకు ఎంతమాత్రం అర్థం కావడం లేదు. తనకు అత్యంత సన్నిహితులైన వారిని కూడా పక్కన పెట్టేసి ఎవరో ఊహించని అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్న జగన్ వ్యూహం చివరికి ఎలాంటి ఫలితం ఇస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ పెట్టినప్పటి నుంచి తనను అంటిపెట్టుకుని ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి నేతలను కూడా పక్కన పెట్టిన జగన్ మహమాటాలు లేవని ముందుగానే సంకేతాలు పంపారు. ఆ తర్వాత చాలా మంది సన్నిహిత నేతలకు ఆయన టిక్ పెట్టారు. ఇప్పుడు తాజాగా కొడాలి నాని వల్లభనేని వంశీని కూడా పక్కన పెడతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొడాలి నాని అంటే జగన్ కు ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. స్వయంగా జగన్ తనకు కొడాలి నానిపై ఉన్న ఇష్టాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కొడాలి నాని కూడా జగన్ కోసం ఎందాకైనా ఎవరితోనైనా డి అనే విధంగా ఉంటారు. ఇక వల్లభనేని వంశీ కూడా అంతే. టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నడిరొడ్డిపై ఆలంగనం చేసుకున్న వంశీ గత ఎన్నికల తర్వాత చంద్రబాబు లోకేష్ పై సంచలన ఆరోపణలు చేసి టీడీపీ నుంచి బయటికి వచ్చి జగన్తో సన్నిహితంగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలకు కూడా జగన్ షాకిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో అధికార వైసీపీ చేస్తున్న ఇన్ఛార్జీల మార్పులు మరికొంతకాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా ఇప్పటికే 60 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానభ్రంశం తప్పలేదు. అలాగే పలువురు ఎంపీలకు కూడా ఈసారి సీట్లు దక్కడం లేదు. దీంతో వీరిలో పలువురు పార్టీ మారిపోతున్నారు కూడా. ఈ నేపథ్యంలో తిరిగి వారిలో కొందరిని రప్పించుకుని సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలతోనూ జగన్ తాజాగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా మరో జాబితా విడుదల చేసేందుకు సీఎం జగన్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అలాగే ఇప్పటికే ఇన్ఛార్జీలు మార్చిన చోట పరిస్థితులను కూడా సమీక్షిస్తున్నారు. ఇదే క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సీఎం జగన్ ను కలిశారు. దీంతో ఈసారి మార్పులు చేర్పుల్లో వీరు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అలాగే రాష్ట్రంలో పలు ఎంపీ సీట్లలోనూ మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. ఇప్పటికే వరుసగా వెలువడిన జాబితాల్లో ఉన్న ఎంపీలు పార్టీకి వరుసగా రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లోకి జంపు అవుతున్న పరిస్థితుల్లో ఈ ప్రక్రియ కాస్త ఆగింది. ఇప్పుడు తిరిగి సదరు ఎంపీల స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు జగన్ కసరత్తు ప్రారంభించారు. ఇందులో నంద్యాలతో పాటు పలు సీట్లు ఉన్నాయి. దీంతో ఈసారి విడుదల చేయబోయే జాబితాలో నంద్యాల, గుంటూరుతో పాటు పలు స్థానాలు ఉండొచ్చని తెలుస్తోంది.